దిస్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ ఇంగ్లీష్. మనము జస్ట్ సూత్రాలు నేర్చుకొని లేక కోడ్స్ చూసుకొని చాలా ఫాస్ట్గా ఎలా మూవ్ అవ్వాలో చూద్దాం. వాట్ ఆర్ యూ మమ్లింగ్ ఓవర్ దేర్? అమ్మా సెడ్ లౌడ్లీ. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మమ్లింగ్. మమ్లింగ్ మీన్స్ గొనగడం. ఇది మన టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చిన నాలుగులో గొనగడము అనేది ఒక్కొక్క చోట ఉంది. అది స్పీకింగ్ అన్క్లియర్లీ అండ్ క్వైట్లీ అనేది ఉంది, సరిగ్గా మాట్లాడుకోకుండా ఉండడము అని. ఇంకా రెండోది సరిగ్గా చేయకుండా ఉండడము, కిందకు వేరాలడము, అడ్మైరింగ్ పొగడం అని ఉంది. కాబట్టి ఇవి టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి. ఇది మమ్లింగ్ అనేది చిన్న ఈజీ పదమే. అండ్ దెన్ నెక్స్ట్ వన్, అండ్ సివి రామన్స్ అడ్వైస్ టు యంగ్ సైంటిస్ట్ వాస్ టు లుక్ అట్ ది వరల్డ్ అరౌండ్ దేమ్ నాట్ టు కన్ఫైన్ దేమ్ జెల్స్ టు దేర్ ల్యాబొరేటరీస్. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ది వర్డ్ కన్ఫైన్. కన్ఫైన్ అంటే ఇరుక్కొని ఉండడము. కన్ఫైన్ అంటే ఇరుక్కొని ఉండడం. ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉంటుంది మీనింగ్. మరి ఇక్కడ ఒకే దాంట్లో ఉండడం అంటే రిస్ట్రిక్ట్, బంధించడము అనిపిస్తుంది. అంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండకూడదు, బయటికి వెళ్ళాలి, నువ్వు దాంట్లోనే ఇరుక్కోకూడదు అని అంటుంటాం. కన్ఫైన్ అంటే అట్లా. సో ఇక్కడ ఇరుక్కోవడము అనేది కేవలం సెకండ్ దాంట్లో ఉంది, రిస్ట్రిక్ట్స్. ఇవి టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి ప్లీజ్, ఇది గ్రామర్కి సంబంధం ఉండకపోవచ్చు. హీ గ్రో, నెక్స్ట్ వన్, అండ్ హీ గ్రోన్ ఇన్ డిస్పైర్. చూస్ ది యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ డిస్పైర్. డిస్పైర్ మీన్స్ నిరాశ. ఇది చాలా ఈజీనే. నిరాశకి ఆపోజిట్ నమ్మకము. సో ఈ మూడు మనకు చూసినట్లయితే అన్ని నిరాశలే చూపిస్తాయి. సో నమ్మకం ఒకటి ఇది ఉంటుంది. వీలైనంత వరకు మనకు టెక్స్ట్ బుక్లోనే చాలా రేర్, మనకి కన్వర్జేషన్లోనే వచ్చేటివి మాత్రమే ఎక్కువగా అడుగుతుండడం జరుగుతాయి. చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్. స్పెల్లింగ్ కరెక్ట్గా చూసినట్లయితే ఇక్కడ గురువేల్లో తప్పుంది, యుఈ ఉండాలి. డెస్పరేట్లో తప్పుంది, ఉరాషియస్సిఐ ఉండాలి. మరి కరెక్ట్ ఉన్నట్టు ఒకటి స్టిపిఫైడ్. ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉంటాయి. మరి కరెక్ట్ స్పెల్లింగ్ను ఇదిగా కనుక్కోవడం జరుగుతుంది. దెన్ హియాస్ గోన్ అవే ఫ్రమ్ హిస్ హౌస్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ గోన్ అవే. గాన్ అవే, అవే అనేది ఎప్పుడైనా కానీ మీకు ఈ ఫార్ములాలో చెప్పి ఉంటాను. అవే అంటే అర్థము అక్కడ నుంచి పక్కకు పోవడం. గివ్ అవే అనుకోండి, గివ్ అంటే ఇచ్చేయడం, అవే అంటే అక్కడికి. అంటే మనం ఇస్తే వాడు తీసుకుపోతాడు, దాన్ని మనము డిస్ట్రిబ్యూట్ అంటాం, ప్రైజ్ ఇచ్చేది అని. ఇట్లా గాన్ అంటే పోవడం, అవే అంటే అక్కడి నుంచి పోవడం. కాబట్టి అక్కడ నుంచి పోయేది ఎక్కడుంది? ఇక్కడ. మరి డిఫికల్టీస్ తప్పించుకోవడం అనేది, ప్రాబ్లమ్ తప్పించుకున్న ఇక్కడుంది చూడండి. మూవ్డ్ అవే ఫ్రమ్ ప్లేస్. ఎప్పుడైనా కానీ మనకి ఈ ఫ్రేజెస్ చాలా తెలియనప్పుడు ఈ ఇక్కడ అవే అంటే ఆ పక్కకు వెళ్ళడము, ఓఎఫ్ఎఫ్ అంటే నెగటివ్ రావడము, ఇన్ అంటే రిజల్ట్ ఓ రావడము, అవుట్ అంటే రిజల్ట్ని వేరేగా ఉండడము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్అవుట్ అనుకోండి, పగిలింది అని వస్తుంది, బ్రేక్అవుట్ ఫైర్ అట్లా. అంటే మనకి ఇవి కొన్ని చూసుకున్నట్లయితే ఫ్రేజెస్లో చక్కగా మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ అవే అని ఉంది కనుక అక్కడ నుంచి పోవడము అనుంది. సో మూవ్డ్ అవే ఫ్రమ్ ప్లేస్ ఈజ్ కరెక్ట్. ది నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ విత్ ఏ ప్రిఫిక్స్. ప్రీ అంటే ముందు అని, ముందు వచ్చే పదాలు దీంట్లో ఏమంట. సో అన్ అనేది కరెక్ట్, అన్నోన్. నోన్ మనకు ఆల్రెడీ తెలుసు, ముందు వచ్చే పదం అన్ కాబట్టి దీన్ని ప్రిఫిక్స్ అంటాం. సో సఫిక్స్ అంటే వెనక వచ్చేది, వెనకల డార్క్నెస్, ఎల్వైల్కి వచ్చినాడు, క్రుయాలిటీ వచ్చిన ఇవన్నీ వెనక, దానికి వాళ్ళు సఫిక్స్ అంటాం. ప్రీ అంటే ముందు అని వచ్చి. సో ఇలాంటివి అన్నోన్, డిస్లైక్, అన్ఇంపార్టెంట్ ఇవన్నీ ప్రిఫిక్స్ ఏ ప్లీజ్. ఆల్రెడీ లే డౌన్ ఆన్ ద సోఫా. దిస్ సెంటెన్స్ ఈజ్. మనకి ఆల్రెడీగా ఫార్ములాలోనూ లేక కోడ్స్ ఇచ్చాము. కాంప్లెక్స్ అంటే ఆఫ్టర్, వైలు, నెక్స్ట్ బికాజ్, ఆల్ దో అని వస్తాయి. మరి అండ్, సో, హెన్స్, దేర్ ఫోర్ అంటే కాంపౌండ్లు వస్తాయి. ఇక్కడ బీయింగ్ అని స్టార్ట్ అయితే మనకెప్పుడు అది సింపుల్ సెంటెన్స్, మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. హ్యావింగ్ అని వచ్చినా, బీయింగ్ అని వచ్చినా, మరి అన్ అకౌంట్ ఆఫ్ అని వచ్చినా, ఇవన్నీ సింపుల్ సెంటెన్స్లే. రైట్, ఇంటరాగేటివ్ మనకు ఒక్కొక్కసారి ఈ దీన్ని మనము ఎలిమినేషన్ సిస్టమ్తో కూడా వెళ్ళొచ్చు. మరి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని ఉంది, ఇది క్వశ్చన్ మార్క్ కాదు. మరి ఇంపరేటివ్ అంటే కమాండ్స్, అది కూడా కాదు. మరి కాంపౌండ్ అంటే అండ్ అది ఉంది, అది కాదు, ఇంకుండేది ఇది ఒకటే, కాబట్టి ఇది కరెక్ట్ అయి ఉండవచ్చు. మనం అలా ఎలిమినేషన్ పద్ధతిలో కూడా కొన్నిసార్లు కనుక్కోవచ్చు. 68, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్.
ఇక గ్రామటికల్ సెంటెన్స్ అంటే మనకి గ్రామర్లో ఉంది, ఫస్ట్ మనం ఐతో స్టార్ట్ కాకూడదు, నువ్వు నేను అనాలి. నేను నువ్వు కాదు, నువ్వు నేను. నువ్వు నేనంటే ఫ్రెండ్షిప్. ఫస్ట్ నీకు ప్రిఫరెన్స్ ఇచ్చి మళ్ళీ నాకే. మన ఇంటికి వచ్చినప్పుడు కాఫీలు ఫస్ట్ ఎదురింగులు వచ్చి మనం తాగుతాం కదా. అలాగే ఇంగ్లీష్లో ఎవరైనా చెప్పేటప్పుడు నీవు, అతను, నేను వెళ్ళాము అనాలి, చివరిలో మనం. సో ఇక్కడ ఫస్ట్ అతను అనేది ఎక్కడుంది, హరి హరి అని ఉంది, అంటే వన్. నెక్స్ట్ మళ్ళీ త్రీ అని ఉంది ఆన్సర్లు. మరి ఇందులో ఏం తప్పు ఉన్నాయి చూద్దాం. సో బోత్ అంటే డోంట్ లైక్ అని ఉంది. మనకెప్పుడు డోంట్ డిడ్ వచ్చిన తర్వాత బేస్ వర్బ్ ఉండాలి, కాబట్టి ఇది కరెక్ట్. సో ఇది చాలా ఈజీగానే ఉంటాయి, మనం ఇది గ్రామటికల్లో చూసుకోవచ్చు. మరి బోత్ ఐ అని కొడితే ఇప్పుడు మరి మీరు, అతను, నేను, ఈ ఫార్మాట్ దీంట్లో. సో ఫస్ట్ యు, నెక్స్ట్ హీ, మళ్ళీ ఐ. ఇది మామూలుగా వచ్చేటువంటి ఆర్డర్. ద నెక్స్ట్ వన్ దే డాష్ బ్రిడ్జ్ బై నెక్స్ట్ వీక్. ఇది చాలాసార్లు ఇచ్చింటారు, చాలా క్వశ్చన్ పేపర్లు చెప్పాం. బై ప్లస్ కాలమ్ ఇస్ ఈక్వల్ టు సూత్రం విల్ హ్యావ్ మూడు. మరి విల్ హ్యావ్ మూడు ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కరెక్ట్. దీని ఫార్ములా బై ప్లస్ కాలమ్. ద నెక్స్ట్ వన్ ఈస్ దట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్ పెయింటింగ్. ఇది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం సూత్రాలు చెప్తాం, మనకి క్లాస్ కానీ లేకుంటే ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉండే వాళ్ళకి చెప్పింటాం. ఇది వెంకటేశ్వరుడు అంటే ఇది వర్బ్, దీని పక్కలో శ్రీదేవి ఉంటుంది, దీని పక్కలో భూదేవి ఉంటుంది. సో ఇది వర్బ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది నౌనో ప్రనౌనో అయి ఉంటాయి. మనం ఇదే ఫార్ములాని ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ ఈజ్ అనేది వెంకటేశ్వర స్వామి అయితే దీని పక్కలో ఉండేది నౌను లేక ప్రనౌన్ ఉంటుంది. నౌన్ అంటే నామవాచకాలు, ఇది నామం కాదు కాబట్టి ప్రనౌన్ అంటుంది. సో ఇక్కడ ఇది ఆన్సర్ ప్రనౌన్. ఇలా ఫార్ములాని చూసుకోవచ్చు మనం. సో అది మనం టెక్స్ట్ బుక్లో దట్ అనేది ఒకసారి అడ్జెక్టివ్ కావచ్చు, ఇంకా కావచ్చు, బట్ ఇది ఫార్ములాతో వెంకటేశ్వర స్వామి ఫార్ములాతో పోతే చూడవచ్చు. మనకి క్లాసులోనే చెప్పింటాం, ప్లస్ వీడియోలో కూడా ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే వీడియో ఉండి ఉండొచ్చు, మరి చూడవచ్చు. అండ్ దెన్ ద సెకండ్ వన్ ఈస్ నెపోలియన్ హూ వన్ ది ఫ్రెంచ్ హాన్ డైర్ సెయింట్ హెలీనా. దిస్ సెంటెన్స్ ఈస్ ఏమి అని చెప్పాను. ఇది నేను చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. సూత్రాలు తప్ప మనము కంఠస్థం వేరే ఏదో డెఫినేషన్ నేర్చుకొని మనం నేర్చుకుంటే ఇంగ్లీష్లో ఎప్పుడు మనకు సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, ఎస్పెషలీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. మనం ఇక్కడ చూద్దాం, ఆల్రెడీ అది మనకి చెప్పి ఉంటాను. ఇక్కడ హూపక్లో కామా వచ్చిందనుకోండి అది నాన్ డిఫైనింగ్ అని ఉంటుంది, కామా రాలేదనుకోండి అది డిఫైనింగ్. ఇది ఏంటి అన్నారు. సో కామా ఇది ఆల్రెడీ వచ్చింది కాబట్టి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అంటే నెపోలియన్ అనే వాని గురించి మనకి ఎవరు అనేది దీనివల్ల ప్రయోజనం లేదు, అలా ప్రయోజనం లేనప్పుడు ఉండేది నాన్ డిఫైనింగ్ అంటాం. సో అవన్నీ ఎందుకు, కామా ఉంది అనుకోండి నాన్ డిఫైనింగ్ అనుకోండి, కామా లేదనుకోండి డిఫైనింగ్ అనుకోండి. అది ఫార్ములా ఇక్కడ. అనదర్ వన్ హీ స్పీక్స్ డాక్స్.